ఇస్పాత్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం ధర నిలకడగానే కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో పసిడి రేటు 49,200 వద్దనే ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే ధరలో నడిచింది. దీంతో పసిడి రేటు 45,100 వద్దనే ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉంటూ రావడం ఇది వరుసగా 3వ రోజు. ఇకపోతే వెండి మాత్రం నేల చూపులు చూసింది, 100కి పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర 65,000 క్షీణించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది, 0.17% పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్కి 18,111 డాలర్లకు చేరింది. వెండి కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్కి 1.16% పెరుగుదలతో 22.73 డాలర్లకు ఎగిసింది. కాగా గోల్డ్ రేట్పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్దున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండీలు వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం వెండి ధరలకు వస్తు సేవల పన్ను, జిఎస్టీ, ఇతర పన్నుల తయారీ ఛార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రీటైల్ షాపుల రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది.